తెలుగు రాష్ట్రాల్లో ప్రేమించకపోతే బహిరంగ హత్యలు చేసే సంస్కృతిని పాపులర్ చేసిన నీచుడు ఎల్చూరి మనోహర్ జూన్ ఇరవై ఒకటి రెండు వేల నాలుగున విజయవాడలోని శారదా కాలేజీలో ఎంసీఐ పరీక్ష రాస్తున్న రావూరి శ్రీలక్ష్మిని అత్యంత దారుణంగా వెదురు కర్రలు నరికే పదునైన కత్తితో మెడపై వేటు వేసి నరికి చంపాడు కేవలం ప్రేమించలేదనే కారణంతో ఒక అమాయకురాలి ప్రాణం తీశాడు ఆడపిల్లలు ఎవడొచ్చి ఐలవ్యూ చెబితే వాడికి భయపడి ప్రేమించాలా అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కేసు ఆ రోజుల్లో ఉమ్మడి ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది శారదా కాలేజీలోనే చదువుతున్న మనోహర్ తనకు తాను హీరోలా ఫీల్ అయ్యేవాడు కొంతమందిని బెదిరించే ప్రయత్నం కూడా చేసేవాడు అయితే శ్రీలక్ష్మిని చూడగానే ప్రేమలో పడ్డాడు ఆమె వెంట ప్రేమించమని వేధించాడు కానీ ఆమె అస్సలు పట్టించుకోలేదు మనోహర్ చిన్న గ్యాంగులు మెయింటైన్ చేస్తూ దౌర్జన్యంగా ప్రవర్తించేవాడు కానీ శ్రీలక్ష్మి అతన్ని లెక్క చేయలేదు సరికదా పట్టించుకోలేదు కూడా తన దగ్గరకు వస్తే వార్నింగ్ ఇచ్చి పంపించింది శ్రీలక్ష్మి కారణంగా మిగతా వారికి కూడా ధైర్యం వచ్చింది దీంతో శ్రీలక్ష్మిపై పగ పట్టాడు ఎంసీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆమె ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ రావడంతో అతను కూడా వచ్చి అక్కడ కూడా వెంటబడడం మొదలు పెట్టాడు అయితే ఆమెకు కనిపించకుండా ఎక్కడ ఉంటుంది ఏం చేస్తుందని రహస్యంగా చూశాడు ఆమె తిరిగి విజయవాడ వచ్చిన తర్వాత పరీక్షలు రాస్తున్న సమయంలో మరోసారి శ్రీలక్ష్మిని ప్రేమించమంటూ అడిగాడు ఆమె తన స్నేహితుల ముందే మనోహర్ను హెచ్చరించింది నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటాను పిచ్చి పిచ్చి పనులు మానుకోవాలని వార్నింగ్ ఇవ్వడంతో మరోసారి రగిలిపోయాడు ఇక తాను వెంట పడితే ప్రేమిస్తుందని భావించిన మనోహర్కు మరోసారి శ్రీలక్ష్మి సమాధానంతో ఆశలు పోయాయి దీంతో ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు మరి ఒక ఆడపిల్ల మీద నాకు ప్రతీకారం ఏంటని అస్సలు అనుకోలేదు ఆ సైకో కిల్లర్ పరీక్షలు రాసి వెళ్ళిపోతే శ్రీలక్ష్మి మళ్ళీ దొరకదు దీంతో పక్కాగా ప్లాన్ చేశాడు పొదురైన కత్తి తెచ్చుకోవడమే కాదు చంపిన తర్వాత ఎటు వెళ్ళాలి ఏం చేయాలనే దానిపై పథకం వేసుకున్నాడు మనోహర్ డబ్బులను కూడా జేబులో పెట్టుకొచ్చుకున్నాడు ఉదయం క్లాస్ రూమ్ లో ఉన్న శ్రీలక్ష్మి దగ్గరకు వచ్చాడు ఆమె అతన్ని చూడగానే కోపంతో ఉంది కానీ ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే ఎదురుగా టీచర్ ఉన్నాడు కానీ ఆ నీచుడు అందరి ముందే సంచిలో నుంచి కత్తి తీసి ఒకేసారి మెడపై నరికాడు ఒకే ఒక్క క్షణంలో ఆ చదువుల తల్లి కొన ఊపిరితో రక్తం కారుతూ చనిపోయింది కనీసం ఆమెను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లి బ్రతికించుకునే ఛాన్స్ ఇవ్వలేదు ఆ దుర్మార్గుడు ఆ హత్యను చూసి విద్యార్థులు కేకల పెడుతూ బయటకు పారిపోయారు కాలేజీ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో క్రైమ్ సీన్కు చేరుకున్నారు అరగంటలో ఆ వార్త ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను షేక్ చేసింది ప్రేమించలేదని క్లాస్ రూమ్లోనే ఆడపిల్లను చంపుతాడా అంటూ జనం రోడ్ల మీదకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు మనోహర్ను కాల్చి చంపాలని ధర్నాలు ఆందోళనలు చేశారు విద్యార్థి లోకం ప్రతి ఊరిలో శ్రీలక్ష్మి హంతకుడిని పట్టుకొని తమకు అప్పచెప్పాలని తామే న్యాయం చేస్తామని ఆందోళనలకు దిగారు మరీ ముఖ్యంగా విజయవాడ గుంటూరు ఆందోళనలతో అట్టుడికిపోయింది ఇక హత్య చేసిన తర్వాత నింపాదిగా బయటకు వెళ్లాడు మనోహర్ విజయవాడ నుంచి బస్సు ఎక్కి గుంటూరు చేరుకున్నాడు అక్కడ తనను ఎవరో గుర్తుపట్టకుండా గుండు చేయించుకున్నాడు అంతా ప్లాన్ ప్రకారమే చేశాడు మనోహర్ అక్కడి నుంచి సింగరాయకుంటకు చేరుకున్నాడు అటు నుంచి లారీలో తిరువనంతపురం వెళ్ళాడు జూన్ ఇరవై ఐదు నుంచి జూన్ ఇరవై ఏడు వరకు అక్కడే ఉన్నాడు ఆ మరునాడు ఉదయం నాటికి బస్సులో చెన్నై చేరుకున్నాడు ఈ మూడు రోజులు పండ్లు రోడ్ల మీద ఉడకబెట్టిన గొడ్లను మాత్రమే తిని కాలం గడిపాడు ఆ తర్వాత మధ్యాహ్నం చెన్నైలోనే మణిరత్నం తీసిన యువ సినిమాకు వెళ్ళాడు ఆ తర్వాత బయటకొచ్చి రోడ్డు మీద టిఫిన్ చేసి టీ తాగాడు కాసేపు రోడ్ల మీద తిరిగిన తర్వాత జనం తన కేసు గురించి విజయవాడలో మరిచిపోయి ఉంటారనుకున్నాడో ఏమో తనకు తానుగా విజయవాడలో కనిపిస్తే జనం చంపుతారనే భయంతో ఎగ్మోర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు మనోహర్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి నేను విజయవాడలో శ్రీలక్ష్మి అనే అమ్మాయిని చంపాను నా కోసం పోలీసులు వెతుకుతున్నారు నేను లొంగిపోతున్నాను నన్ను విజయవాడ పంపించమని పోలీసులను కోరాడు మనోహర్ అతని మాట విని పోలీసులు షాక్ అయ్యారు అయితే అప్పటికే ఆ స్టేషన్కు సమాచారం ఉంది నిందితుడు మనోహర్ చెన్నై వచ్చి ఉంటాడని ఏపీ పోలీసులు తమిళనాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే హత్య తర్వాత ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు దుర్మార్గుడు అప్పటికే విజయవాడ పోలీసుల టీం చెన్నైలో మనోహర్ కోసం వెతుకుతోంది మనోహర్ పోలీసులకు లొంగిపోవడంతో విజయవాడ కమిషనర్ కు ఎగ్మోర్ పోలీసులు ఫోన్ చేసి మనోహర్ లొంగిపోయాడని తమ దగ్గరే ఉన్నాడని చెప్పారు దీంతో నాటి సిటీ కమిషనర్ కృష్ణప్రసాద్ తన టీంను అలర్ట్ చేసి మనోహర్ ను విజయవాడ తీసుకొచ్చారు అయితే జనం ఆందోళనను దృష్టిలో పెట్టుకుని రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అత్యంత భారీ భద్రత నడుమ ఎంతో ఖర్చు చేసి మనోహర్ను తీసుకొచ్చారు జనాలను చూసి రహస్యంగా కోర్టులో ప్రవేశపెట్టాలనుకున్నారు కానీ ఉదయాన్నే మనోహర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్త లీక్ అయిపోయింది దీంతో పోలీసులు వందల మంది బలగాలను ప్రొటెక్షన్ గా పెట్టాల్సి వచ్చింది అప్పటికే దాదాపు ఐదు వందల మందికి పైగా విద్యార్థులు మనోహర్ మాకు అప్పగించాలని రోడ్డుపై ఆందోళన చేస్తూ ఉన్నారు మీడియా సమాచారంతో మనోహర్ సిటీ ఆర్మీడ్ రిజర్వ్డ్ పోలీస్ గ్రౌండ్ కు తీసుకొస్తున్నారనే సమాచారం రావడంతో జనం తండోపతండాలుగా వచ్చారు మనోహర్ను తమకు అప్పగించాలని శ్రీలక్ష్మి సోదరుడు విక్రమ్ సైతం రోడ్డు మీద బయట అయించాడు యూత్ ఏ మాత్రం ఛాన్స్ దొరికినా సరే పోలీసుల నుంచి మనోహర్ను లాగి రోడ్డు మీదే చంపేంత ఆగ్రహంగా ఉన్నారు అసలు ఏం జరుగుతుందని తెలుగు ప్రజలు న్యూస్ ఛానళ్ల ముందు కూర్చున్నారు జనాగ్రహం చూసిన పోలీసులు ప్రత్యేక బలగాలను దించారు అయితే ధర్నా చేస్తున్న వారిని తప్పుదో పట్టించేందుకు వాహనాలు మారుస్తూ మనోహర్ను తీసుకెళ్ళే తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అంటే ప్రతి పని ఖర్చే ఇక కొన్ని ఖాళీ వాహనాలను తిప్పుతూ మామూలు వ్యాన్ లోకి షిఫ్ట్ చేశారు డార్క్ గ్లాస్ ఉన్న వెహికల్లో మనోహర్ను రహస్యంగా తీసుకెళ్తూ ఉండగా నాటి జాతీయ రహదారి నంబర్ ఫైవ్ పై ఎన్ఎస్యుఐ కార్యకర్తలు గుర్తుపట్టారు ఎందుకంటే మనోహర్ వెహికల్ ను మీడియా వాహనాలు చేజ్ చేస్తూ ఉన్నాయి దీంతో ఆ పోలీస్ వాహనంపైకి పైకి రాళ్లు విస్తేరారు ఇక విజయవాడ పోలీస్ కమిషనర్ గుంటూరు పోలీసులను అలర్ట్ చేయడంతో హింస తప్పింది ఆ తర్వాత రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి విచారణ జరిపారు పోలీసులు తాను శ్రీలక్ష్మిపై పగ తీర్చుకోవాలనుకున్నాడట ఆవేశంలో కత్తితో చంపాను ఆ తర్వాత పారిపోయానని చాలా సింపుల్ గా చెప్పాడు ఆ నీచుడు కానీ ప్లాన్డ్ గా శ్రీలక్ష్మిని హత్య చేశాడని పోలీసులు ఆధారాలు సేకరించి కోర్టు ముందు ఉంచారు సుదీర్ఘ విచారణ అనంతరం అమాయకురాలిని హత్య చేసిన మనోహర్ కు సమాజంలో బ్రతికే అవకాశం లేదని విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఇరవై ఐదు పేజీల తీర్పును వెలువరించింది అతని మానసిక పరిస్థితి కూడా బాగానే ఉందని పథకం ప్రకారం చంపాడని కోర్టు తెలియజేసింది సమాజానికే చీడపరుగులా ఉన్న మనోహర్ కు కోర్టు ఉరిశిక్ష విధించింది ఆ తర్వాత అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు అలాగే నిందితుడికి సాయం చేశారని పరోక్షంగా మనోహర్ హత్యకు ప్రోత్సహించారని అతని పిన్ని వరమ్మ మేనత్త ఉమామహేశ్వరులు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు అయితే వారు నిర్దోషులని కోర్టు తీర్పునిచ్చింది ఇక సుప్రీంకోర్టు నిందితుడు మనోహర్ కు ఉరిశిక్ష నుంచి ఉపశమనం కలిగించింది మనోహర్ ఉరిని సుప్రీంకోర్టు రద్దు చేసింది దీనిపై శ్రీలక్ష్మి బంధువులు సామాన్య ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇలాంటి నీచులకు ఉరిశిక్ష పడితేనే మరొక తప్పు చేయడానికి భయపడతారని అన్నారు ఇప్పుడు జైలులో తింటున్నాడు మనోహర్ అలా ప్రేమించనందుకు ఊరికే ఒక ప్రాణం తీసి శ్రీలక్ష్మి కుటుంబ సభ్యులకు అంతిలేని బాధను మిగిల్చాడు ఈ నీచుడు అక్కడి నుంచే ఆడపిల్లలపై బహిరంగ దౌర్జన్యాలు పెరిగాయని మహిళా సంఘ నేతలు ఇప్పటిక కూడా చెబుతున్నారు మరి మనోహర్ సెక్యూరిటీ కోసం అంత ఖర్చు పెట్టడంపై అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి